ఆర్బిఎన్ ప్రత్యేక హోదా మన ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో మారుమ్రోగిన జాతీయ రహదారులు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోసం మరియు అవిశ్వాసంపై పార్లమెంట్ లో బీజేపీ చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మౌన నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజున విజయవాడ నగర జనసేన పార్టీ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, వెనుకబడిన జిల్లాలకు భారీగా నిధులు కేటాయించాలని, రైల్వే జోన్ వెంటనే విడుదల చేయాలని, ఇలాగా అనేక అంశాల మీద ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఈరోజు ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అంశంలో అవిశ్వాసంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యసభలో చర్చ చేపట్టాలని, వాస్తవాలు అన్నీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియాలని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి మాట పార్లమెంటులో మీరు వాక్కుగా తెలియజేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో తిరువూరులో జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, జనసేన, ప్రజా సంఘాలు ఇబ్రహీంపట్నం జగదల్పూర్ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా సీనియర్ నాయకులు మీరే ఎవరు మాట్లాడతారు అప్పుడు ఆ నాలుగు పేర్లు ఇస్తే వాళ్ళ తరపున మీ అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రత్యేక హోదా అందరూ కూడా కలిసేస్తారు కాబట్టి తప్పకుండా దీనిలో మీ యొక్క అంశాలను కూడా చెప్పొచ్చు. వైఎస్ఆర్ పార్టీ కానీ వామపక్షాలు కానీ అన్ని కూడా ప్రత్యేక హోదాను ఎప్పుడు కూడా కోరుకుంటున్నామని, కానీ మరి ఈ యొక్క రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ మాత్రం మరి ప్రత్యేక ఏదో అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని కూడా ఎస్ఎంఈ సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా రాజీ పడకుండా వైఎస్ఆర్సిపి కానీ వామపక్షాలు సిపిఎం కానీ స్టేట్ డివైడ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నోస్ దట్ స్టేట్ విల్ గెట్ డివైడెడ్ డెఫినెట్లీ, తప్పకుండా స్టేట్ డివైడ్ అవుతుందని తెలిసి కూడా మాతో 100 రోజులు బంద్ చేయించారు. ఆ రోజు అప్పుడు ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యామో 2013 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి మాత్రమే తెలుసు. అలాగే హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రవాడు అని మాటలు కూడా పడ్డాం. ప్లీజ్ డోంట్ లెట్ అస్ గో హైదరాబాద్ అగైన్ ఫర్ జాబ్స్. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో అవలంబిస్తున్న విధానాన్ని ఖండిస్తూ మచిలీపట్నంలో బస్టాండ్ సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు. Okay.
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ కృష్ణా జిల్లా గన్నవరంలో నేషనల్ హైవేపై బైఠాయించి నిరసనలు చేస్తున్న సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం వర్గాలు నిలిచిపోయిన వాహనాలు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనంలో పాల్గొన్న పివిఎల్ నరసింహరాజు, యోగేంద్ర బాబు తదితరులు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు, జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు, జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు ఇవ్వాలే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు చేయాలే విభజన హామీలు, అమలు చేయాలే విభజన హామీలు, అమలు చేయాలే విభజన హామీలు. వామపక్షాలు తర్వాత మనకి రాష్ట్రానికి వచ్చిన మోడీ గారు 15 సంవత్సరాలని మనకి చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా నందిగామ ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి అనాసాగరం బైపాస్ వద్ద జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అధోగతి పాలు చేశారని, 2 నాలుకల ధోరణి వల్ల రాష్ట్ర ప్రజలు అన్యాయం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర విభజన సమయంలో 1 5 సంవత్సరాలు, 1 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అని చెప్పి ఓట్లు ఎంచుకొని గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఎవరేం చేశారో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అదేమన్నా సంజీవనయ్య కోడలు పొడపిల్లాన్ని కంటారంటే అంత ఉద్దంటదా? ప్రత్యేక హోదాతోటి అన్నీ అయిపోతాయా? ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదాకి మించి ఎన్నో ఇస్తే ఇంకా ప్రత్యేక హోదాతో పని ఏందని మాట్లాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదామే సంజీవని అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట పలికే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఆయన ప్రత్యేక హోదా సంజీవని అంటే ఈ రోజున 4 సంవత్సరాల తర్వాత ఆయన నిజమే ప్రత్యేక హోదా సంజీవని అంటున్నాడు. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ నుంచి వైదొలగండి, మీ మంత్రులు రాజీనామా చేస్తే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది, మన తలంచుదని చెప్తే ఆ రోజు నవ్వారు, మేము బయటకు వస్తే మీరు లోనకి వెళ్తారని. కానీ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా అదే పని చేశాడు, రాజీనామా చేయించాడు. అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మేము పెట్టిన దానికి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 2015 సంవత్సరం నుంచి వివిధ రకాల్లో ఆందోళన రూపంలో కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. బస్సు యాత్రలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు ఏం కాకుండా ఇతరులు కూడా ఇందులో ఉండాలని చెప్పి ప్రత్యేక హోదా సాధన సమితి పేరుని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చేయడం అనేది జరిగింది. అప్పుడు మమ్మ పాలక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లెక్క చేయలేదు. ఇవాళ ఏమైంది? చివరికి ఆయన్నే లెక్క చేయనటువంటి పరిస్థితి అనేది ఆయన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ చేసిన నవ్వులు పాలు చేసింది చంద్రబాబు నాయుడిని.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్బిఎన్ ఛానల్.